సంఘం యొక్క ప్రతిష్ట పెరగడానికి వీల్లేదు అని చెప్పి భావించేటువంటి సంఘ వ్యతిరేకత ద్వారా దేశంలో ఉన్నటువంటి తటస్థ వర్గము, తటస్థ సమాజము, చాలా పెద్ద సమాజము, కొన్ని కోట్ల మంది సమాజము తటస్థంగా ఉన్నారు. వీళ్ళు చెప్పింది సత్యమా, రామజన్మభూమి అని చెప్పి చెప్తున్న వాళ్ళని సత్యమా అని చెప్పేసి ఆలోచిస్తూ వచ్చారు. ఇవాళ కోర్టు చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది, తటస్థంగా ఉన్నటువంటి సాధారణ హిందూ సమాజానికి అర్థమైంది నిజమే, వీరు చెప్పింది అసత్యము అని చెప్పి సంఘం వైపు, సంఘ సిద్ధాంతం వైపు, హిందుత్వం వైపు మొత్తం సమాజం అంతా కూడా తిరిగి ఉంది వాళ్ళ. అందుకని ఈ ఓట్లన్నీ తమకు దక్కకుండా పోతాయని చెప్పి బోధతోటి, భయముతోటి సంఘం మీద దుష్ప్రచారం చేయడం కోసం ఈ ఆరోపణలు చేస్తూ సంఘం యొక్క అఖిల భారతీయ అధికారి మీద కేసు నమోదు చేశారు. ఈ విధమైన ఒక దుశ్చర్యకి కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుంది. నిజాలు విచారణ జరిపించాలి, నిజాలు బయటకు తీయాలి, ఆ నిజాలని సమాజంలో ప్రకటించాలి అని చెప్పి ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తీవ్రవాదం, తీవ్రవాదం ఎవరు తీవ్రవాదులు? కశ్మీర్ లో కొన్ని లక్షల మంది హిందువులు అక్కడ పారిపోవడానికి అత్యాచారాలు చేసి, హత్యలు చేసి, దౌర్జన్యం చేసి, ఊచకోతలు పోసి దానికి ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్రవాద, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తీవ్రవాద. ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశంలో 3,000 మంది సిక్కు సోదరులు అని, 3,000 మందిని ఊచకోతలు చేయడానికి ఊచి కలిపినటువంటి అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది. ఇది కేవలం భారతదేశంలో జరుగుతున్న కుట్ర కాదు, కనుక అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ అన్ని కుట్రలో భాగస్వాములు అందరికీ కూడా హెచ్చరిక ఈ ధర్నా ద్వారా మనం చేస్తున్నాం. అందుకని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ధర్నా పిలుపును అందుకొని వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంఘం యొక్క అనుశాసనతోటి సంఘం పేరుతో ధర్నా దీనికి ప్రతిఫలము ప్రభుత్వము చూస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ మనం ప్రశాంతంగా మన మన గ్రామాలకి వెళ్దాము. రాబోయేటువంటి రోజుల్లో సంఘం ఇచ్చేటువంటి పిలుపులు అందుకుని అన్ని ఉద్యమాల్లో పాల్గొంటూ హిందూ ధర్మానికి విజయం కలిగేటట్టుగా, హిందూ సంస్థలకి విజయం కలిగేటట్టుగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తూ నేను ముగిస్తాను. శ్రీరాముని ఆరతి గుడి కంటల గంపతి అయ్యప్ప.
హిందూ సంస్థల మీద హిందూ ధార్మిక కేంద్రాలు శ్రద్ధా కేంద్రాల మీద కుతంత్రం ప్రకారము కుట్ర ప్రకారము దాడి జరుగుతుంది. తమ చేతుల్లోంచి వెళ్ళిపోయినటువంటి ఓట్లని కాబట్టుకోవడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర, ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి కుట్ర. అందుకని హిందుత్వం మీద బురద జల్లితే, హిందుత్వం అనేది ఇక్కడ దేశం యొక్క ఆత్మ కనుక హిందుత్వం మీద బురద జల్లితే హిందుత్వం మీద ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుంది, ఈ దేశము నష్టపడిపోతుంది. అందుకని ఈ దేశాన్ని నష్టం చేయడం కోసం కావలసిన రీతిలో అంతర్జాతీయంగా కుట్ర పన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుంది. హిందువులు ప్రపంచంలో ఎప్పుడు తీవ్రవాదులు కాదు, ప్రపంచంలో హిందువులు ఎప్పుడు తీవ్రవాదులుగా లేరు. సహనశీలుగా స్నేహము అందించేటువంటి వ్యక్తులుగా, శాంతిని కోరేటువంటి వ్యక్తులుగా హిందువులు జీవించారు. హిందువులు తీవ్రవాదం, కాషాయం తీవ్రవాదం అనేటువంటి పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మీద సంఘం యొక్క 85 సంవత్సరాల చరిత్రలో సంఘం ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని చేయలేదు. హింసాత్మకమైన సంఘటనలు ఎప్పుడు లేవు. సంఘము సేవ, ప్రేమ, ఆత్మీయత ఆధారంగా సమాజాన్ని సంఘటితపడేటువంటి మరియు సమాజం కోసం తమ యొక్క సర్వస్వాన్ని అర్పించడం కోసం కావలసినటువంటి అనేక మంది వ్యక్తులని, దేశభక్తులని నిర్మాణం చేసినటువంటి సంస్థ. కాబట్టి ఇలాంటి సంస్థ మీద ఈ విధమైన నిందారం చేయడం ఇది నిప్పుతో చెలగాటు మాత్రమే. అందుకని ఈ సందర్భంగా దేశం మొత్తంలో హిందుత్వం మీద జరిగిన దాడికి, సంఘం మీద జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల సమాజంలోని హిందువులందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలని కోరుకునే ముందుకు వచ్చి ఈ పోరాటంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, సెక్యులరిస్ట్ పార్టీలకి తగినటువంటి బుద్ధి చెప్తారు అనేటువంటి విజ్ఞప్తిని ధర్నా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము, ఇదే రీతిలో కనుక దుష్ప్రచారాన్ని కొనసాగించినట్లయితే తగినటువంటి పరిణామాలు లభిస్తాయి. దాని యొక్క పరిణామాలు మీరు గతంలో కూడా చూశారు, మళ్ళీ అవే పరిణామాలు మీరు అనుభవించారు.